Hi friends, this is your Srinivas to make more videos on chemistry. So to please encourage me to make more videos, your encouragement with subscription, likes, comments like that. So please make more subscription and give likes and comments also. Please try to understand to make more videos to encourage with your subscription, likes, comments also. No, ఈ క్లాస్లో నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే మన పూర్వీకులు కొలతలను ఎలా కొలిసేవారు అనే దాని మీద చెప్పాలనుకుంటున్నాను. ఓకే, బెత్తెడు అంటే మూడు అంగుళాలు, బెత్తెడు అంటే మూడు అంగుళాలు, జానేడు అంటే తొమ్మిది అంగుళాలు లేదా మూడు బెత్తేలు, మూడు బెత్తేలు. నెక్స్ట్ అడుగు అంటే పన్నెండు అంగుళాలు, అడుగు అంటే పన్నెండు అంగుళాలు. మోర అంటే, మోర అంటే రెండు జానిలు, మోర అంటే రెండు జానిలు లేదా పన్నెండు అంగుళాలు, పన్నెండు అంగుళాలు. గజం, గజం అంటే మూడు అడుగులు, ఒక మీటర్ కంటే తక్కువ, ఒక మీటర్ కంటే తక్కువ. పర్లాంగు, పర్లాంగు అంటే ఐ విల్ రైట్ రైట్ ఇరవై రెండు వందల ఇరవై గజాలు, రెండు వందల ఇరవై గజాలు. పర్లాంగు అంటే రెండు వందల ఇరవై గజాలు. మైలు అంటే ఎనిమిది పర్లాంగులు, ఎనిమిది పర్లాంగులు. మైలు అంటే ఎనిమిది పర్లాంగులు. క్రోసు అంటే రెండు మైళ్ళు, క్రోసు అంటే రెండు మైళ్ళు. అడమ ఆర్ పరువు అంటే ఎనిమిది మైళ్ళు, ఎనిమిది మైళ్ళు. ఈ విధంగా మన పూర్వీకులు పడవలను కొలిసేవారు అనమాట. పడవలను కొనడానికి మన పూర్వీకులు ఎలా కొలిసారు, బౌండ్ సైడ్ బెత్తుడు, జానెడు, అడుగు, మోర, గజం, పర్లాంగు, మైలు, క్రోసు, అడమ, పరువు. సో బెత్తుడు అంటే మూడు అంగుళాలు, జానెడు అంటే తొమ్మిది అంగుళాలు, అడుగు అంటే పన్నెండు అంగుళాలు, మోర అంటే రెండు జానెలు, గజం అంటే మూడు అడుగులు, పర్లాంగు అంటే ఇరవై రెండు గజాలు, మైలు అంటే ఎనిమిది పర్లాంగులు, క్రోస్ అంటే రెండు మైళ్ళు, అడమ పరువు అంటే ఎనిమిది మైళ్ళు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మన పూర్వీకులు మన కొలతలను కొలిసేవారు అనమాట, పడవల యొక్క కొలతలని.